దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. వాక్యాన్ని వేరువేరు చోట్ల ఉండి వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో పేజీ నెంబర్ 414 పేజీ, ఎస్తేరు గ్రంథము. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. పద్నాలుగు నుంచి 17 వాక్యాలు చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడలా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కుల నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకాయతో మరలా ఇట్లనెను, నీవు పోయి సూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకాయ్ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు 3. ఒకటి ఎస్తేరు, 2వది తన తండ్రి అయినటువంటి మొర్దెకాయ్, 3వది హామాను. యూదులందరినీ చంపడానికి హామాను అనేటటువంటి వ్యక్తి, యూదులంటే పడక, యూదులు వీళ్ళు మావోళ్ళు కాదు, వీళ్ళు అన్యస్తులు, వీళ్ళు అన్యులు, వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు, మన భాష వాళ్ళు కాదని ఒక అన్యద భావించి వారందరినీ నశింపచేయడం కోసం రాజు దగ్గర నుంచి ఆజ్ఞను, తాకీదును రాయించుకున్నాడు చాలా తెలివిగా. 4వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదివితే హామాను ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యా, మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు ఉండడం మీకు అంత మంచిది కాదు, కాబట్టి వారిని నశనం చేయటకు లేక వారిని అందరినీ హతము చేయటకు మీరు సెలవిమ్మని ఒక తాకీదు రాయించండి, అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇంత బంగారం వెండి ఇస్తామని ప్రకటించండి అని చెప్పి దానితో చేస్తే రాజు ఏం చేశాడంటే హామాన్ని బాగా నమ్మాడు రాజు. హామానుని బాగా నమ్మిన రాజు ఏం చేశాడంటే రాజు వేయాల్సిన ముద్ర ఉంగరాన్ని తన చేతికే ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఏంటి, పూర్తిగా అధికారం అంతా ఎవరికిచ్చాడు, హామాను గాడికి అప్పచెప్పేశాడు. హామాను యూదులకు శత్రువు. ఈరోజు సంఘముగా మనం దీన్ని అన్వయించుకోవాలి. సంఘముగా మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఎస్తేరు అనే స్త్రీ మనకు నేటి కాలంలో క్రీస్తు రక్తంలో కడగబడిన నూతన వధువు సంఘానికి పోలికగా ఉన్నది ఎస్తేరు. ఎస్తేరు అని నేను చెప్పిన ప్రతిసారి ఎవరి గురించి మాట్లాడుతున్నాము అనుకోవాలి మీరందరూ, అంటే సంఘము గురించి మాట్లాడుతున్నాము అనుకోవాలి. 2వది, ఎస్తేరు పినతండ్రి అయినటువంటి మొర్దెకాయ్ ఎవరికి సూచనగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి అని నేను చెప్పడంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఆయన సూచనగా ఉన్నాడు. ఓకేనా. తర్వాత హామాను అనేటటువంటి వాడు ఈరోజు మనందరికీ శత్రువు అయినటువంటి అపవాదికి సూచనగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనమందరం ఎవరము, యేసయ్య రక్తములో కడగబడి విలువ పెట్టి కొనబడిన వారము. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పండి. కంటతొస్తే, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. ఎవరి గురించి ఈ మాట చెప్పాడు అంటే నీ గురించి, నా గురించి. ఇప్పుడు ఆ సంఘము ఎలాంటి జీవితం జీవించాలి అనంటే, ఎస్తేరుకు ఒక పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎస్తేరు ఉన్నటువంటి స్థితి గొప్ప స్థితి తెలుసా మీరు. మనం చదివిన టయానికి ఎస్తేరు ఏ దేశంలో అయితే బానిసగా ఉందో ఆ దేశానికి రాజైనటువంటి రాజుకి
రాణి అయింది. సంఘము అంగీకరించబడాలి అని అంటే ఎస్తేరు గ్రంథము 2:15-17 వచనాలు చదువుదాం. 2:15-18 చదువుదాం. మోర్దకై తనకు కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె యొక్క ఎస్తేరు రాజునదకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమియు ఆమె కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి అందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరిలో అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. రాజు చేత అంగీకరించబడాలి అని అంటే రాజుకి ఎలా కనపడాలి? మనము ఉన్నదానికంటే ఎక్కువగా అలంకరించుకోవడానికి మనము ఇష్టపడతామా లేదా? అంతేనా కాదండి, రాజు నన్ను చూడగానే నన్ను ఇష్టపడాలంటే మనం ఎలా పడితే అలా వెళ్తే రాజు ఇష్టపడతాడా? రాజుకి ఇష్టమైన రీతిలో మనము వెళ్ళాలి అని అక్కడ ఉన్న కన్యకులందరూ కూడా, యూదులే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మారదీ పార్శిక స్త్రీలే కానీ, వారిని వారు తమకు తాము అందంగా అలంకరించడం కోసం రాజు ఎలా ఉంటే ఇష్టపడతాడో తెలిసినటువంటి ఒక ఆయన అక్కడ నియమించారు. ఆయన పేరు హేగే, షండుడైనటువంటి హేగే. ఆ హేగే చెప్తున్నాడమ్మా ఇలా ఉంటే రాజుగారికి ఇష్టం. అక్కడ ఒక మాటను బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, రాజు నియమించిన అలంకారముగాక ఆమె ఇంకేమీయూ కోరలేదు. అంటే అర్థమేంటి? మిగిలిన వాళ్ళు ఏం చేసుకున్నారు? మిగిలిన వాళ్ళు ఏం కోరుకున్నారు? ఎస్తేరు గురించి ఎందుకు ప్రత్యేక చెప్పండి. చాలామంది వచ్చారు కానీ రాజు నియమించిన అలంకారం ఒక పక్క ఉంది, కావలసిన ఎక్స్ట్రాలు కొన్ని పక్కన ఉన్నాయి. రాజు నియమించిన అలంకారాన్ని తీసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం పక్కన ఉన్నటువంటి ఆ అధికంగా ఇంకా నేను బాగా కనపడాలి, ఇంకా నేను అందంగా కనపడాలి, ఇంకా నేను ఆకర్షించాలి, ఇంకా నన్ను ఆయన ఒప్పుకోవాలనే ఉద్దేశంతో లేనిపోని అలంకారాలన్నీ ధరించుకునే వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. కానీ రాణిగా అంగీకరించబడ్డ ఎస్తేరు రాజు నియమించిన అలంకారం మాత్రమే ఆమె ధరించుకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని మందిరానికి ఎలా వస్తున్నారు? మనము దేవునికి ఇష్టమైన అలంకారాలు ధరించుకోవాలంటే మనం చూసేదేంటి తెలుసా? ఇప్పుడు పైకి చూస్తాం, ఇలా దేవుడు ఎలా అంగీకరిస్తాడు? తెల్లని వస్త్రాలు వేసుకుంటే అంగీకరిస్తాడు. దేవుడు ఎలా అంగీకరిస్తాడు? తలకు నిండు కొబ్బరి నుండి రాసుకుంటే అంగీకరిస్తాడు. దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్ని తీసేస్తే దేవుడు అంగీకరిస్తాడని పైవాటినే ఎంతసేపు మనం చూసుకునేది? పైవాటినే చూసుకుంటున్నా ఈరోజు. కానీ బైబిల్లో దేవుడి గురించి ఒక మాట ఉంది, దేవుని యొక్క లక్షణం ఒకటి ఏంటి తెలుసా? ఆయన పై రూపమును లక్ష్య పెట్టేవాడు కానీ చూసే దేవుడు కానీ కాదు. మన దేవుడు పై రూపము కంటే ప్రాముఖ్యము కానీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు ఎస్తేరుని గురించి మనం జ్ఞాపకం చేయబడ్డప్పుడు ఎస్తేరు రాజు చేత అంగీకరించబడింది అంటే ఆమెలో ఒక కమిట్మెంట్ ఉంది. ఏంటి తెలుసా? నేను రాజు ఎలా కోరుకుంటున్నాడో అలా ఉంటాను. మనం క్రైస్తవ్యాన్ని కొంచెం అన్నా ఎక్కువ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మనం లోకాన్ని ఆకర్షించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనం లోకాన్ని ఆకర్షించడానికి, లోకాన్ని మెప్పించడానికి ఈ లోకంలో మనం జీవించట్లేదు. ఆయన మనం పిలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఆయనను మనము మెప్పించాలి, ఆయనను మనము గొప్ప చేయాలి, ఆయన చేత మనం అంగీకరించబడాలి. అలంకారాలు అనేసరికి అందరూ స్త్రీల గురించే మాట్లాడతారు, కానీ అందరికీ అలంకారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అలంకారాలు అంటే స్త్రీలు అనే వాడడానికి పరిశుద్ధాత్మిక మూలోద్దేశం ఏంటంటే సంఘము దేనితో పోల్చబడింది తెలుసా? దేనితో పోల్చబడింది? సంఘము వధువు అనగా స్త్రీతో పోల్చబడింది. అంటే వధువు అయినటువంటి సంఘములో అందరూ ఒకటే, పురుషుడు స్త్రీ అనే తారతమ్యము లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో స్త్రీలను గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థం కావడం కోసం అలా రాయించాడు. మీరు తీయండి, అమ్మ చదవండి.
దేవుడిష్టపడే దేవుని చేత అంగీకరించబడే సంఘముగా నీవు ఉండాలంటే నీకు కావాల్సిన అలంకారం ఏంటంటే దేవుడు నిర్ణయించిన అలంకారం నీకు ఉండాలి. మరి దేవుడు నిర్ణయించిన అలంకారం ఏంటి? పరిశుద్ధ లేఖనంలో రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8-11 చదవండి ఒకసారి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత, అండర్లైన్ చేసుకోండి, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు స్త్రీలను గురించి మాట్లాడిన ప్రతిసారి అదొక కాంట్రవర్సీ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని క్రైస్తవులు రకరకాల జడలు వేసుకోకూడదు, రకరకాల ఆభరణాలు ధరించుకోకూడదు, వస్త్రాలు కూడా ఏవి పడితే వేసుకోరు తగు మాత్రమే అనేటటువంటి సిద్ధాంతాలు పైకి లేస్తున్నాయి. మనకు అవసరమైంది ఏంటి? ఇక్కడ జడల గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం మనం, ముత్యాల గురించి మాట్లాడుకొచ్చామండి. ఇక్కడ దేవుని చేత నేను అంగీకరించబడాలి, నా రాజు నా వరుడు వధువునైన నన్ను అంగీకరించాలి. అంగీకరించాలంటే నాకు నియమించిన అలంకారం ఒకటి ఉంది. ఏంటది? సత్క్రియల చేత నన్ను నేను అలంకరించుకోవాలి. మన ముఖాలు ప్రశాంతంగా ఉండాలంటే, మనలో కోపం ఉంటే ప్రశాంతంగా కనబడతాయి మన ముఖాలండి? సమాధానం లేకపోతే మన ముఖాలు ప్రశాంతంగా కనబడతాయా? అందుకే అక్కడ అంటాడు, పురుషులు కోపము సంశయమును లేనివారై ప్రతి చోట చేతులెత్తి. అంటే ఇప్పుడు పురుషులు ధరించుకోవాల్సినటువంటి అలంకారం ఏంటి? పురుషులకు అంత ప్రత్యేకంగా చెప్పండి, ప్రార్థన అనేది అలంకారం. ఇందాక చెప్పాను కదా, మనం అలంకారం అనగానే బయట చూస్తాం. ముందు అలంకారం బయట సంబంధించింది కాదండి, అలంకారం అనేది అంతరంగానికి సంబంధించిన విషయం. మనం కలిగి ఉండాల్సిన అలంకారం, పురుషులైనా స్త్రీలైనా వధువు సంఘము కలిగి ఉండాల్సిన అలంకారం ఏంటంటే ప్రార్థన అనే అలంకారం కలిగి ఉండాలి. దైవభక్తి అనేటటువంటి అలంకారము కలిగి ఉండాలి. ఇంకా ఉన్నాయి అక్కడ అలంకారాలు. మీరు చూస్తే సత్క్రియలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చెప్పండి ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే ఆత్మఫలం అనే సత్క్రియలను మనము కలిగి అది అలంకారంగా ధరించుకోవాలి. ఇక ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ పోతే, నువ్వు ప్రేమ ఎలా ఉంది, నీ సమాధానం ఎలా ఉంది, నీ దయ ఎలా ఉంది, నీ మంచితనం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఎలా సాత్వికంగా జీవిస్తున్నావు, ప్రతి దానికి మనం ప్రశ్నించుకొని ఈ అలంకారం మనం కలిగి ఉన్నామా? క్రైస్తవుడిగా నీ లక్షణాలకు, నీ జీవితానికి, నీ భక్తికి మ్యాచింగ్స్ అవుతున్నాయా? మరి అవుతున్నాయండి. నేను క్రైస్తవుని కాబట్టి, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కాబట్టి, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, దానికి మ్యాచ్ అవ్వట్లే. మరి క్రీస్తు నేను ఎంత ఉద్దేశంతో తెచ్చుకుంటే నీ ప్రార్థన జీవితం అంత తక్కువగా. నీవు దైవభక్తి కలవారం చెప్పుకుంటున్నావు కానీ దైవభక్తి నీలో? మనము అలంకరించుకోవాలనే ఉద్దేశం ఎలా ఉండదు తెలుసా? ఇలా ఉంటే ఆయన ఇష్టపడతాడు, ఇలా ఉంటే ఆయన ఇష్టం నువ్వు అనుకోవద్దు. దేవుడు ఆల్రెడీ ఒక నిర్ణయించాడు ఒకటి, అమ్మ ఈ నిర్ణయం, ఈ అలంకారం నాకు ఇష్టం, ఇది ఉంటే నేను ఇష్టపడతాను. అంటే ఎస్తేర్లో ఉన్న తీర్మానం మీరు బాగా గమనించాలి. ఆమెకు అక్కడ 100% ఛాన్స్ ఉంది ఇంకా ఎక్స్ట్రా ధరించుకోవడానికి. ఉందా లేదా? ఎస్తేర్ని ఎవరైనా ఆటంకపరిచారా, నువ్వు ఇంకా ఇవన్నీ వేసుకోవడానికి లేదు, ఇది ఒక్కడే? అక్కడ ఉన్నటువంటి షండుడైన హేగే కూడా ఆమెను ఆటంకపరచలేదు. కానీ ఆమె ఇంటెన్షనల్ తీర్మానం ఏంటంటే, అయ్యా నాకు ఇది చాలు, తగుమాత్రపు వస్త్రాల గురించి నేను బాగా చెప్తున్నాను వినండి. క్రైస్తవులుగా మనం ధరించే వస్త్రాలను బట్టి, మనం ధరించుకునే, మనం జీవించే విధానాన్ని బట్టి ఎవరు కూడా ప్రలోభాలకు లోనవ్వకూడదు, ఎవరు కూడా శోధనలో పడిపోకూడదు. అందుకే మనం తగుమాత్రపు వస్త్రాలు వేసుకోవాలి. సంఘము వరుడైన క్రీస్తు చేత అంగీకరించబడాలి. ఈరోజు ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు ప్రభువారు వెళ్తూ మీ హృదయాలు కలవరపడనీయమాకండి. నేను వెళ్ళుట మంచిదే, ఏమొస్తుంది మీకు? నేను వెళ్ళుట మంచిదే,
నేను వెళ్ళటం మంచిదే, నేను వెళితే కానీ మీ దగ్గరకు ఆదరణకర్త రాడు. ఈ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి? దేవుని సన్నిధిలో మనం వింటున్న వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా చేయడం, ఆ వాక్యానికి మనం ప్రతిస్పందించి ఆ వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించేలాగా మనల్ని నడిపించటం, తనంతట తాము ఏది బోధించడండి, దేవుడు ఏది బోధిస్తే దాన్ని మనకు తెలియజేస్తాడు అంతే. ఓవరాల్గా ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి తెలుసా? వధువుని సిద్ధపరిచే పని. దేవునికి మహిమ కలుగునుగాక. వధువు ఎవరు? మనం. ఇప్పుడు వధువును సిద్ధపరిచే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దొంగతనం చేస్తుంటేనో, నువ్వు ఒక పాపంలో పడుతుంటేనో, లేకపోతే నువ్వు దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తుంటేనో, ఆయన గట్టిగా పట్టుకొని లాగడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నీలోనే ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు నిన్ను ఆటంకపరచడు. ఇక్కడ ఎస్తేర్ని హేగే ఆటంకపరచినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి నీ మనస్సాక్షిని గద్దిస్తాడేమో కానీ నిన్ను ఆటంకపరచడు. అందుకే నువ్వు వెళ్ళి దొంగతనం చేయగలుగుతున్నావు, వెళ్ళి పాపం చేయగలుగుతున్నావు, అబద్ధాలు ఆడగలుగుతున్నావు, మోసాలు చేయగలుగుతున్నావు, నీవు బూతులు మాట్లాడగలుగుతున్నావు, అన్ని నువ్వు ఎలా చేయగలుగుతున్నావు తెలుసా? నిన్ను ఆయన ఆటంకం. ఆదివారం మానేసినా, ప్రార్థనకు రాకపోయినా, దేవుని సన్నిధిలో సరిగా ఆరాధన చేయకపోయినా మనకి ఏం కావట్లేదు, ఎందుకంటే ఆయన ఆటంకపరచడు. తీర్మానం ఎవరిలో ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఎవరిలో ఉండాలి? నీలో నాలో ఉండాలి. సంఘము దేవుని చేత అంగీకరించబడాలి అని అంటే, ఆయన నియమించిన అలంకారముగాక మరేమీ కోరుకోకూడదు ఈ లోకంలో. ఏముంది అలంకారం అంటే, ప్రార్థన అనే అలంకారం, దైవభక్తి అనే అలంకారం, సత్క్రియలనే అలంకారము, విధేయత అనే అలంకారము, తగ్గింపు అనే అలంకారము, విశ్వాస ప్రేమ పరిశుద్ధత అనే అలంకారాలు మనము ధరించుకొని మనల్ని మనము దేవునికి ఇష్టకరంగా ఆయన అంగీకరించేటట్టుగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను వినండి, పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడంట, పైన ఎలా ఉన్నా పర్లేదని ఇష్టానుసారమైన జీవితం లోకంలో జీవించకూడదు. ఎందుకంటే క్రైస్తవులు, క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడేమో కానీ లోకం పై రూపాన్నే. ఇప్పుడు నువ్వు లోకానికి యేసు ప్రభుని ఎలా చెప్పగలవు? పై రూపాన్ని నువ్వు ఇష్టానుసారంగా జీవితే, మా దేవుడు లోపల చదువుతారు, మా లోపల బాగానే ఉందా, బయట అట్టుంటేందని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు తోటి వారిని ఎలా ప్రభు దగ్గర నడిపించగలవు? నీ జీవితము, నీ భక్తి, నీ చేష్టలు, నీ వస్త్రాలు, నీ అలంకారాలు చూసి ఈ లోకంలో ఉన్నవాడు ప్రభువుని తెలుసుకోవాలంటే మరి నువ్వు ఎలా జీవించాలి? అంటే అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుని కొరకు జీవించాలి. ఈ లోకం నిన్ను క్రైస్తవుడిగా గుర్తించే విధంగా ఇక్కడ కూడా నువ్వు జాగ్రత్తగానే జీవించాలా వద్దా? హల్లెలూయా. వరుడైన క్రీస్తు త్వరలో మన కొరకు రాబోతున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం చేసుకోవడానికి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. మనము సరి అయిన విధానంలో సంఘము అలంకరించుకొని పరిశుద్ధాత్మ సహాయంతో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉంటే మనం ఇష్టమో అలానే ఉండాలన్నాడు. మొదటి పత్రిక 3:3-5, వలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే, బాగా వినాలి, తమ భార్య నడవడి వలన ఎవరు రాబట్టబడవచ్చు? పురుషులు ఎవరిని బట్టి? ఈరోజు స్త్రీలు బాప్తిజం తీసుకోవడం విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దైవికమైనటువంటి ఏ కార్యం తలపెట్టాలన్నా భర్తకు చెప్పొద్దు అని నేను చెప్పట్లా. భర్తకు అంగీకారం కావద్దా, మా ఆయన ఒప్పుకోవద్దా అని మీరు అనొచ్చు. కానీ మీ ఆయన చర్చికి రావాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నీ ప్రవర్తన ఫలమును బట్టి, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తనట్ట ఈడ్చుకుంటూ దేవుని సన్నిధి తీసుకురావచ్చు. నువ్వు ఏడవక్కర్లా, దేవుడు ఈడ్చుకుంటూ వస్తాడు. మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువల్ల అంటే మీరు నిజంగా లోబడి ఉండటం వల్ల, మీరు నిజంగా వాక్యానికి విధేయులైతే వాళ్ళకు వాక్యం అవసరం లేదు. మీరు బాగా వినాలి ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన విషయం ఆ ఒక్క లైన్లో ఉందో మీరు గమనిస్తే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వినండి. వాక్యము మనలను నడిపించేది. నా వైపు చూడండి అందరూ, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. వాక్యమే మనలను నడిపించేది, మనల్ని పరిశుద్ధపరిచేది, మనల్ని పవిత్రపరిచేది, మనల్ని సంరక్షించేది, మనల్ని సరిచేసేది వాక్యం కదా.
ఒక భార్యగా మనము దేవు మన సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఒక భార్యగా మన భర్తకు మనం లోబడి ఉండాలి. ఒక సంఘముగా మన మన భర్తగా కాబోతున్నటువంటి వరుడైన క్రీస్తుకు మనము లోబడి ఉండాలి. భర్తగా లోబడి ఉన్నట్లయితే నిజంగా మనం లోబడే భార్యలమే అయితే, బాగా వినండి, ఎవరైతే మా ఆయన మాట వినట్లేదంటారో అట్లాంటి వాళ్ళు చెప్తున్నాను, నిజంగా లోబడే భార్య అయితే నువ్వు అనే ఆబ్వియస్గా వాక్యానికి లోబడతావు. ఓకేనా? దేవుని నీ భర్తకు లోబడే వ్యక్తివైతే, నీవు వాక్యానికి లోబడే వ్యక్తిగా కూడా ఉంటే ఇక నీ భర్తకు వాక్యం అవసరంలా. నీవు వాక్యాన్ని వింటున్నావు, నీవు నీ భర్తకు లోబడే ఆలోచన నీలో ఉన్నప్పుడు ఇక నీ భర్తకు వాక్యం అవసరం లేదు. కాస్త దేవుని మాటలు వింటే బా మాడతడేమో అని నువ్వు అనక్కర్లా. నీవు వాక్యం వింటే నిన్ను చూసి నీ భర్త మాడతారు కదా. చాలామంది అనే మాట ఏంటి, నాలుగు మాటలు వింటే ఆయన బాగుపడతాడేమో అని చర్చికి రమ్మంటే రావట్లేదయ్యా, ఆయన ఎప్పుడు బాగుపడుతున్నా నువ్వు అనొద్దు. నీవు ఆయనకు లోబడే స్త్రీగా ఉన్నట్లయితే, నీవు వాక్యానికి లోబడే స్త్రీవైతే నీ భర్తకు వాక్యం అవసరం లేదని బైబిల్ చెప్తుంది. అమ్మ నీ భర్తకు వాక్యం అవసరం, నీ భర్త చర్చికి రానవసరం లేదు, నీ ద్వారా ఆయన రాబట్టొచ్చని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే నీ ప్రవర్తన ఎలా ఉండాలి సార్? జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకునుట, వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. సాధు అయినట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. దేవునికి ఇష్టమైన అలంకారము, దేవుని దృష్టికి మిగుల విలువ గల అలంకారం ఏంటి తెలుసా? సాధువుగా మృదువైనట్టి అక్షయ అలంకారముగా కలిగినటువంటి అంతరంగ స్వభావము, నీ హృదయ అంతరంగ స్వభావము అనే అలంకారం నువ్వు కలిగి ఉండాలి. ఇది కదా దేవుడు ఇష్టపడేది, ఇది దేవుని దృష్టికి విలువ కలిగింది. ఆ రోజు ఎస్తేరుని బట్టి అంత గొప్ప విందు జరిగిందని ఎస్తేరు కూడా ఊహించండి, కానీ ఎస్తేరు ఆ విందులో ఉంది. ఆ విందు ఎస్తేరుని బట్టి ఉంది. ఎందుకో తెలుసా? ఎస్తేరు యొక్క తీర్మానం, నేను రాజు నియమించిన అలంకారం కాక మరేదియో ధరించుకోను. మనము దేవునికి ఇష్టముగా దేవుని దృష్టికి విలువ కలిగిన అలంకారం కలిగిన క్రైస్తవులంగా సంఘముగా మనం జీవిస్తేనే ఆయన చేత అంగీకరించబడతాము. ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది రక్షించబడి ప్రభు ఆత్మను పొందుకొని ప్రభు కొరకు జీవిస్తున్నారో, ప్రభు కొరకు ఆసక్తిగా వాళ్ళ జీవితాన్ని అప్పగించుకున్నారో, ఎవరైతే ప్రభుకి ఇష్టమైన అలంకారాలు కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నారో అటువంటి వారందరినీ ప్రభు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అలాంటి అలంకారము సంఘముగా మనము కలిగి జీవించాలి. అలా సాతాను యొక్క తంత్రాలు మనము తిప్పి కొట్టే వాళ్ళముగా జీవించాలి. ఇది సంఘముగా దేవుడు మనందరి నుంచి ఆశపడుతున్నటువంటి విషయం. ఈరోజు ఎలా ఉన్నావు నీవు సంఘముగా? దేవునికి ఇష్టమైన అలంకారం కలిగి ఉన్నావా? దేవుని చేత అంగీకరించబడే అలంకారం నీలో ఉందా? దేవుని దృష్టికి విలువ కలిగిన అలంకారం నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, ఎలా పడితే అలా ఉండమాకను. మనం క్రైస్తవులం కాబట్టి మనల్ని చూస్తున్నారు చాలామంది, మన మాటలు, మన జీవితం, మన భక్తి అన్నీ చూస్తున్నారు. మనం చేసే ప్రతి పని కూడా మనం వారిని క్రీస్తునొద్దకు నడిపించేదిగా ఉండాలి. కానీ మనం మాట్లాడే ఒక మాటను బట్టో, మనం జీవించే ఒక జీవితాన్ని బట్టో, మనం చేసే ఒక క్రియను బట్టో వీళ్ళే సరిగా ఉండలేదు, వీళ్ళని బట్టి మేము ఆడబోతాం అన్నట్టుగా మన జీవితాలు జీవించకూడదండి. నేను అది మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరణమైనా ప్రభు కొరకు నిలబడాలి. నిలబడదామా? ప్రభు కొరకు జీవిద్దామా? ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు పనిచేద్దామా? ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి ఫలింపజేయునుగాక. ప్రభువా, మరణమైనా వెనుదిరగని విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని, మమ్మల్ని అందరినీ మీరు దీవించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించున్నాను తండ్రి. ప్రార్థనా పూర్వకంగా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.